पश्चिम गोदावरी जिला पालकोल्लु नियोजकवर्गम कंबट्लपालेम वद्दिपरु ग्रामालो नीट मुनिगिन वरी चेलुनु पालकोल्लु एम्मेल्ये निम्मल रामानायुडु परिशीलिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ గోదావరిలో వరద వచ్చిన ప్రతిసారీ కూడా యలమంచిలి మండలంలో ఉన్న కంబట్లపాలెం పోడూరు మండలంలోని వద్దిపరు గ్రామాలలో సుమారు 10,000 ఎకరాలకు పైగా రైతు నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు। అందుకు ప్రధాన కారణం నక్కల్ డ్రైన్ సరిగా లేకపోవడమే అని అన్నారు। గత ప్రభుత్వ హయాంలో నక్కల్ డ్రైన్ పటిష్ట పనుల కోసం 18 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగిందని కానీ అనుకోకుండా ప్రభుత్వం లేకపోవడం వల్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు। అదే విధంగా పంట నష్టపోయిన ప్రతిసారి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం కాదు, దానికి శాశ్వత పరిష్కారమైన నక్కల డైన్ పటిష్ట పనులు చేపట్టాలని అన్నారు। అలాగే మరి రోజు ఇల స్థలాల నిమిత్తం ఆయన దగ్గర ఈ సమస్యను పెట్టడం జరిగింది। మరి ఇల స్థలాలలో మరి అంత చెరువుల్ని ఊడ్చి ఆ పూడుపులోనే పూడ్చిన తర్వాత ఇంకా 6 అడుగులు ఎత్తు పూడితేనే కానీ ఇంకా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు। కానీ అంతకుముందు 2 అడుగులు 3 అడుగులు పూడిశారు, అయినా ఇంకో 6 అడుగులు పూడితేనే కానీ ఇంకా పరిస్థితి మన కళ్ళ కనపడుతూనే ఉంది। మరి దాన్ని బట్టి మరి నాయకులు మరి 6 అడుగులు పూడ్చి కట్టిస్తే కానీ మరి రేపొద్దున ఇల్లు కట్టలేరు। గోదావరికి వరద వస్తే ప్రత్యేకించి ఏదోతి ఎలమెంచిలి మండలం కాంబట్లపాలెం అదే విధంగా పోడూరు మండలం వద్దిపర్రు ఈ సరౌండింగ్ ఏరియా దగ్గర దగ్గర 10,000 ఎకరాలు మరి నీట మునిగేటువంటి పరిస్థితి। ఎందుకంటే సాధారణంగా డ్రైన్స్ అన్నీ కూడా మరి సముద్రంలో కలుస్తాయి, ఒక్క నక్కల డ్రైన్ మాత్రం దానికి విరుద్ధంగా గోదావరిలో కలుస్తుంది। ఎప్పుడైతే గోదావరికి వరదలు వస్తాయో ఆటోమేటిక్ గా గోదావరిలో ఉన్నటువంటి ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎదురు నక్కల డ్రైన్కి రావడం, అదే సమయంలో ఇక్కడ కురిసేటువంటి వర్షపు నీరు వెళ్ళేటువంటి మార్గం లేకపోవడంతో మరి ఏ కొద్దిపాటి చిన్న వరద వచ్చినా ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా మరి ఈ యొక్క నక్కల్ డ్రైను మరి పరిసర ప్రాంతాలు 10,000 ఎకరాలు కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి। అందుకే దీనికి శాశ్వత పరిష్కారంగా ఏదైతే నక్కల డ్రైను గట్లని పటిష్టం చేయాలి, నక్కల్ డ్రైను గట్టు మీద ఉన్నటువంటి లాకులు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టం చేయాలి, అదేవిధంగా లాకులకు సంబంధించినటువంటి ఏదైతే డోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి గత ప్రభుత్వంలో మరి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి సాయంతో 18 కోట్ల రూపాయలు ఆ రోజు గ్రోయిన్స్ అదేవిధంగా బండ్ స్ట్రెంగ్త్నింగ్ లాకులు డోర్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ అయితే ఇచ్చాం। మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఒక్క అరబస్తా సిమెంట్ ఒక్క రూపాయి కూడా పని చేయకపోవడం వల్ల ఈరోజు ఆ యొక్క నక్కల్ డ్రైన్లో వాటర్ ఎదురు తన్ని వేళ పొలాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి। ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఈవేళ 20,000-30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పంట నష్టపోతూ ఉన్నాడు రైతు, 2,000 బస్తాలు పండి అందరికీ అన్నం పెట్టేటువంటి ఆహార కొరత ఏదైతే ఉందో అది ఎదుర్కొనేటువంటి పరిస్థితి, 3వది ఏదైతే నీట మునిగినటువంటి పంట పొలాలు ఏవైతేనో వాటికి మళ్ళీ నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి। అదే మనం ఆ ఏదైతే ఆ నక్కల్ డ్రైన్ గట్టును స్ట్రెంగ్తన్ చేసుకుని ఏదైతే నక్కల్ డ్రైన్కి సంబంధించినటువంటి లాకులన్నింటినీ కూడా పగడ్బందీగా ఆ నీరు ఎగదనకుండా మనం ఏర్పాట్లు చేసుకుంటే మరి ఇటు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మిగులుతుంది, రైతు ప్రతి ఎకరానికి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి నష్టం పోకుండా మిగులుతుంది, 3వది వేలాది లక్షలాది ధాన్యపు బస్తాలు పండేటువంటి పరిస్థితి ఉంటుంది। అంచేత వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఒక వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులకి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది।